ంగ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరస సినిమాలతో బిజీ అవుతారని అభిమానులు భావించగా ఇప్పటి వరకు తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టకపోవడంతో అభిమానులు కాస్త అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ తన ముప్పై సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు అయితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని చెప్తున్నప్పటికీ ఇంకా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఎన్టీఆర్ కోరటాల శివ సినిమా అనంతరం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంతి నీర్ దర్శకత్వంలో తన ముప్పై ఒకటవ సినిమాని చేస్తున్నారు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు ఇక కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీర్ సినిమా అంటేనే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ తోటి బిజీగా ఉన్నాడు ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారు ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోని వైరల్ గా మారింది ఎన్టీఆర్ థర్టీ వన్ పీరియాడిక్ డ్రామాని ఇందులో ఎన్టీఆర్ కి విలన్ గా ఎన్టీఆర్ నటించిపోతున్నారని తెలుస్తోంది అంటే ఇందులో ఎన్టీఆర్ విభాద్ర అభినయంలో నటించుపోతున్నట్టు సమాచారం ఇలా ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని ఇదివరకే వెళ్ళి ఇలా వీరిద్దరి కాంబినేషన్ లోని సినిమా అంటేనే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి మరి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుంది ఏంటి అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం ప్లీజ్ ప్రజ్ఞ ప్రిగమ్ మీడియా ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూ ప్రజ్ఞ మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా